ఆ తర్వాత నేను ఒక ఇంగ్లీష్ నావల్, అంటే ఐఎమ్ ఏ ఒరీషియస్ రీడర్, ఇంగ్లీష్ నావల్స్ బాగా చదువుతాను. అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్స్ వెరీ ఫేమస్ ఫేవరెట్స్ ఇంగ్లీష్. మేము చదువుకున్నది ఇప్పుడు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదువుతారు ఆ ఇంగ్లీష్, అటువంటిది మా స్కూలింగ్లోనే మాకు నేర్పించారు. అటువంటి స్కూల్లో చదువుకున్నాను నేను, పబ్లిక్ స్కూల్. సో ఆ ఇదిలో నేను ఫ్యాన్ క్లబ్ అనే ఒక నావల్ రిటన్ బై ఇర్వింగ్ వ్యాలెస్, అది చదివి ఐ వాజ్ థరోలీ ఇంప్రెస్డ్ బై దట్ నావల్. ఆ నావల్ తీసుకొని పారిపోయిన ఖైదీలు అనే సినిమా చేశాను. యాక్చువల్లీ ఈ పారిపోయిన ఖైదీలు అనే సినిమా అది మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. అయితే ఎలాంటి మెసేజ్ అంటే, ఇప్పుడు ప్రజెంటే చూసుకుంటే మళ్ళీ నా సినిమాలన్నీ ముందు ముందుకే ఉంటాయి. అంటే ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత జరిగే విషయాలు ఇప్పుడే చెప్తున్నాను. ఓకే, ప్రజెంట్ డే వచ్చే హీరోయిన్లు ఎలా అంటే ఆల్మోస్ట్ ఆల్ స్కింపీ డ్రెస్సెస్ వేసుకుని ఎక్స్పోజ్ చేస్తూ, ఎక్స్పోజ్ చేయడానికి నో హోల్డ్స్ బార్డ్ అనే పద్ధతిలో చేస్తున్నారో అది అప్పుడు ఆ సినిమాలో చెప్పడం జరిగింది. అలా చేసే అమ్మాయి మీద మోజు పెరిగిపోయిన వాళ్ళు నలుగురు ఆ అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని కిడ్నాప్ చేస్తే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మనం ఆ సినిమాలో చెప్పడం జరిగింది. అప్పట్లో చూపించేశారు మీరు? ఎప్పుడో వెల్ అహెడ్, 85లో నేను తీసిన ఆ సినిమా. ఓకే, ఇప్పుడు మనం 2019లో ఉన్నాం, 2020కి వచ్చి 20లో ఉన్నాం ఇప్పుడు ఫస్ట్. అంటే ఇది 20 ఇయర్స్, అదో 15 ఇయర్స్ వేసుకుని 35 ఇయర్స్ బ్యాక్ ఐ టోల్డ్ దాట్. సో దెర్ ఈస్ అండర్ కరెంట్ మెసేజ్ ఆల్సో ఇన్ దట్ ఫిల్మ్. అయితే ఆడియన్స్ అది కూడా పెద్దగా రిలీజ్ చేయాల, అది కూడా నా ఓన్ ప్రొడక్షన్. దెన్ ఐ లాస్ట్ హెవీలీ ఇన్ దట్ పర్టికులర్ అటెంప్ట్. దాదాపు ఆ రోజుల్లో 25 లక్షలు పోయింది నాకు, 85లో. ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్ ఇవాళ కంపేర్ చేస్తే, మానిటరీ వాల్యూస్ చూసుకుంటే. సో ఐ హ్యాడ్ టు సిట్ ఐడిల్ ఫర్ సమ్ టైమ్ మధ్యలో. ఆ గ్యాప్ పీరియడ్లో మా ఫాదర్ నాకి బాపినీటి గారికి హెల్త్ బాగోకపోతే ఒక సినిమాకి ఆయనకి అసిస్ట్ చేయడానికి డైరెక్షన్ సైడు ఆయన వదులు నేను చేయాలి, కోస్ట్ డైరెక్టర్ కింద లెక్క నేను చేశాను. మహాజనానికి మడతల పిల్లని రాజేంద్ర ప్రసాద్ నిరూషన్ ఆ సినిమా చేయడం, ఇంకా ఆయన ఎక్కువ పార్ట్ నేనే చేశాను కాబట్టి దాదాపు 75% నేనే తీశాను అనే ఉద్దేశంతో మా ఇద్దరు పేర్లు ఉంటాయి డైరెక్టర్గా. అది చేసిన తర్వాత ఆయన అప్పుడు సూర్య ఐపీఎస్ అని వెంకటేష్తో సినిమా చేస్తాను, ఆ కోదండరామిరెడ్డి డైరెక్టర్, సుబ్రహ్మరెడ్డి గారు మా ఫాదర్లో ప్రొడ్యూసర్స్. ఓకే, ఆ సినిమాలో కోదండరామిరెడ్డి గారు నన్ను సరదాగా ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, ఓ జైలర్ క్యారెక్టర్. ఇక్కడే మన చెంచల్గూడ, సారీ ఇక్కడ మన ఇక్కడ జైల్లో షూట్ చేశాం. ఓకే, మన ఆర్టీసీ క్రాస్ రోడ్ సౌత్లో ఒక జైలు ఉంటుంది, జైల్లో పెద్దగా తెలియదు సార్, ఆ జైల్లో షూట్ చేశాం. ఓకే, అయితే ఆ క్యారెక్టర్కి నాకు మంచి పేరు వచ్చింది. పేరు అంటే ముందు ఇండస్ట్రీలోనే వచ్చేసింది. నూతన్ ప్రసాద్ గారు రష్ చూసి ఒక కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసినందుకు మీకు థ్యాంక్స్ అండి బాబునాయుడు గారు అని మా మామగారిని మెచ్చుకున్నాడు. ఈయనకి అర్థం కాల ఎవరండి అంటే, ఇంకెవరండి, మీ అల్లుడే ఎరగొట్టేశాడు, చాలా బాగా చేశాడు, నా జీవితంలో నేను 2 సార్లు నేను ఇలా చేయలేను అనుకున్నాను. ఒకటి కమలాసన్ సద్మా సినిమా చూసినప్పుడు వసంత్ కోకిల, 2 మీ వాడు తీసిన యాక్టింగ్ చూసినప్పుడు. నేను గట్టిగా అరుస్తాను, పెద్ద పెద్ద డైలాగులు చెప్తాను, కానీ ఓన్లీ ఫేస్తో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ చేశాడని మెచ్చుకోవడంతో మా మామగారికి నా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది ఆర్టిస్టుగా.
అప్పటి నుంచి అంతకుముందు ఆయనకి నేను ఆర్టిస్ట్ అనే విషయం తెలియదు, డైరెక్టర్ అని తెలుసు అంతే. పెరిగి ఆ కాన్ఫిడెన్స్తో గ్యాంగ్ లీడర్లో పర్టికులర్గా క్యారెక్టర్ నా కోసం స్పెషల్గా తయారు చేయించారు. చేసిన తర్వాత ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం, నాకు మంచి పేరు రావడం మీకు తెలిసిన విషయం. అవును. సో ఈరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను గ్యాంగ్ లీడర్ అనే పిలుస్తుంటారు, ఎందుకంటే నేను 100 సినిమాల పైన యాక్ట్ చేసి ఉంటాను. బట్ దట్ ఈస్ ది వన్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ విచ్ ఐ గాట్ ఎ నేమ్. అంటే ఇనీషియలీ ఒక వల్లవి నేను చేయదు అంటే గ్యాంగ్ లీడర్ అనేది ఆడియన్స్లో పాతుకుపోయింది, మార్క్ పడిపోయింది. అది ఆ సినిమా ఇప్పటికి 25 సంవత్సరాలు దాటిపోయింది, ఎవరగ్రీన్ అది. కానీ ఈరోజు కూడా ఆ క్యారెక్టర్కి ఆ ఇంపాక్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలిసిందే, ఓ సక్సెస్ఫుల్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎక్కువ మంది అదే క్యారెక్టర్స్ అడుగుతారు. అవును. సో ఇది గ్యాంగ్ లీడర్లో నేను చేసింది ఎస్పీ క్యారెక్టర్ కాబట్టి నాకు ఎక్కువ పోలీస్ వేషాలు వచ్చినాయి. నేను కూడా చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేయడం జరిగింది, చాలా సినిమాల్లో చేశా. అయితే నేను పోలీస్ క్యారెక్టర్ చేసిన ప్రతి సినిమాలో కూడా నాకు పేరే వచ్చింది, మంచి పేరు వచ్చింది. అసలు పోలీస్ ఆఫీసరే వీడు అనే ఫీలింగ్ కూడా కలిగిన ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒక ఊర్లో అప్పుడు ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్ట్ అయిపోయి చనిపోయినప్పుడు కర్ఫ్యూ మొత్తం, మేము నర్సరావుపేట అనే ఊర్లో షూటింగ్ చేస్తున్నాం. చేస్తుంటే మాకు మెస్ ఎక్కడ ఉంది, మేము ఒక దగ్గర గెస్ట్ హౌస్ ఉంది, ఏ ఎట్లా కొట్లా నువ్వు వెళ్ళి ఏదో పట్టరారా, తినడానికి కూడా లేదు అసలు ఏమి అని మా మేకప్ మ్యాన్ చెప్తే, మా మేకప్ మ్యాన్ పక్కన ఒక ఆటో వాడు గుడిసెలాగా ఉంది, ఆ గుడిసెలో ఉంటాడు ఆ ఆటో పెట్టుకుని, ఆయన అడిగితే ఆడు తీసుకెళ్తాను, రిస్క్ చేసి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాడు. అలా తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు ఆపారు. ఎవరంటే వీడు మామూలుగా మాటల్లో అదే గ్యాంగ్ లీడర్లో ఎస్పీ చేశారు కదా సార్, ఆయన మేకప్ మ్యాన్ అండి ఇట్లా అండి. వాళ్ళు ఎస్పీ అనేది పట్టించుకున్నారు, గ్యాంగ్ లీడర్ కూడా పట్టించుకోలేదు, క్యారెక్టర్ పట్టించుకున్నారు. ఆ ఎస్పీ క్యారెక్టర్ చేసినందుకు పోలీసులు వాడిని తీసుకుని వాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ మా గెస్ట్ హౌస్తో డ్రాప్ చేశారు. మీ క్యారెక్టర్ బాగా పనిచేసింది సార్ అని మా మేకప్ మ్యాన్ చెప్పాడు. మామూలుగా అయితే మామూలుగా కొడుతున్నారు అక్కడ బయటకు వస్తే రోడ్డు మీద. అలాంటి పరిస్థితుల్లో ఈ మనం సినిమాలో చేసిన క్యారెక్టర్ కూడా మనకి ఒక్కోసారి యూస్ఫుల్ అవుతుంది. అలాగా లాట్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్స్ చేయడం జరిగింది. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా మాత్రం గ్యాంగ్ లీడర్ ఐ రేట్ యాజ్ నెంబర్ 1 ఇన్ మై కెరీర్. ఆ మూవీ సార్, మరి రాఘవేంద్రరావు గారితో మీకు ఏ విధమైన రిలేషన్ ఉంది సార్? ఐ హావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మై గురు. గురుగారు మా గురుగారు కదా, నేను అసలు ఎవరి దగ్గర పనిచేయాలి, ఆయన ఒక్కడి దగ్గరే పనిచేయాలి. అది యాక్సెస్ ఎలా దొరికిందంట? అంటే మా కుమార్జీ గారు, ఆయన ప్రొడ్యూసర్ కదా. ఓకే ఓకే. కుమార్జీ గారు అని చెప్పాను కదా, మా అంకుల్ ఆయనేమో రాఘవేంద్రరావుకి ప్రొడ్యూసరు. సో తీసుకెళ్ళగానే నన్ను తీసుకున్నాడు సేమ్ డే. ఆయన ఒక మాట కూడా అన్నాడు, నా అన్ని సర్టిఫికేట్లు చూపిస్తుంటే ఇంత చదువుకున్నాడు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, కానీ ఎందుకే దొంగల వండి ఎక్కువ వచ్చేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు అవుతారు అని కూడా అన్నాడు. రాఘవేంద్రరావు గారు మీతో నాకు ప్యాషన్ సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అని నేను అన్నాను. ఆయన దగ్గర నేను దాదాపు ఒక 1.5 ఇయర్ పనిచేశాను. ఓకే, చాలా తక్కువ టైం. 4 ఫిల్మ్స్. ఓకే. అయితే ఆయన మెడుకులు అన్నీ నేర్చుకున్నారు. ఆయన చాలాసార్లు చెప్పారు కూడా, నాకున్న శిష్యుల్లో సాంగ్స్ బాగా తీయలేనోడు జనార్దన్ గారు. జనార్దన్ అని ఈరోజు కూడా
నేను ఎప్పుడు కలిసినా కూర్చోబెట్టి సావకాశంగా చాలాసేపు మాట్లాడతారు రాఘవేందర్ రావు గారు. ఓకే, ఏ మా సీరియల్స్ చేయవచ్చు కదా అని కూడా అడుగుతుంటారు. వాళ్ళకి సీరియల్స్ చేసే ఇది ఉంది కదా ఆర్కే, దీనికి అడుగుతారు. ఒక్కొక్క సీరియల్లే చేసాను వాడు దాంట్లో. ఏం సీరియల్ సార్ అది? అదేదో పేరు కూడా గుర్తులేదు. ఎప్పుడో చేస్తుంటారు, చాలా రోజులు ఏం చేసి ఆయన అడుగుతారు, రావయ్యా వచ్చి చేయి, నీకు ఏం కావాలి డైరెక్షన్ చేస్తావు పని అని కూడా అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఐ బికేమ్ ప్యాసివ్ యాజ్ ఫార్ అస్ ఫిల్మ్స్ ఆర్ టీవీ ఆర్ కన్సర్న్. టీవీలో కూడా నాకు మంచి పేరు ఉంది. రుతురాగాలు అనే ఒక్క సీరియల్ చాలు, ఆడవాళ్ళలో నాకు ఒక ఇమేజ్ ఉంది, టైటిల్ కూడా భలే ఉంటుంది మ్యూజిక్. తర్వాత అన్వేషిత, బంగారు బొమ్మ, నా సీరియల్స్ కూడా అన్ని సక్సెస్ఫుల్ సీరియల్స్ నడిచినాయి. నాకు ఆ విధంగా లేడీస్ పిల్లలు వీళ్ళందరూ కూడా నా క్యారెక్టర్స్కి అట్రాక్ట్ అయ్యి నన్ను లైక్ చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు గ్యాంగ్ లీడర్ అంటే లేడీస్ లైక్ చేయరు కదా, విలన్ క్యారెక్టర్ కదా. బట్ బికాస్ ఆఫ్ సీరియల్స్ నాకు ఓవరాల్గా 100% ఆడియన్స్ రీచ్ అయ్యారు, దే లైక్ మీ అని ఐ రీచ్ దెమ్. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆ రుతురాగాలేమో టీవీకి, గ్యాంగ్ లీడర్ ఏమో సినిమాకి, ఇలా మనమంటూ మనం ఆఫ్టర్ అవర్ డెత్ ఆల్సో వి విల్ బి రిమెంబర్డ్ అనే ఇలాంటి క్యారెక్టర్స్ చేసాం అనే సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం నాకు బాగా ఉంది. ఓకే, బిఫోర్ మ్యారేజ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా మీరు, బిఫోర్ మ్యారేజ్ ఆల్రెడీ మ్యారేజ్ ముందు మీరు ఇండస్ట్రీకి వచ్చారు. రాఘవేందర్ రావు గారు శశిరేఖం పొందారు, 1.5 ఇయర్స్ చేశారు, 2 ఇయర్స్ ఉన్నారు. తర్వాత తమిళ్లో ఒక హిట్ కొట్టారు, సినిమా చేశారు ఇండిపెండెంట్గా. టాలీవుడ్లో మీరే కదలేండి, ట్రై అయితే చేశారు కదా. అవును, ట్రై చేశారు, అది వెళ్ళిపోయింది అలాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, నేను రవి ప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.